Hi, hello, namaste, welcome to SRINIVAS Mech channel. ఈరోజు మనకు ఆర్ఆర్బి ఏఎల్పి టెక్నీషియన్ సంబంధించినటువంటి ఆర్ఆర్బి సికింద్రాబాద్ వెబ్సైట్లో ఎంతో ముఖ్యమైనటువంటి అండ్ ఎంతో ఇంపార్టెంట్ అయినటువంటి న్యూస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్లోకి వెళ్దాం. సో ఆర్ఆర్బి అఫీషియల్గా మనకు 2 అవర్స్ బ్యాక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆర్ఆర్బి సికింద్రాబాద్ అఫీషియల్ వెబ్సైట్లో వచ్చిందాక వెయిట్ చేద్దామని ఇప్పటిదాకా వెయిట్ చేయడం జరిగింది. ఆర్ఆర్బి సికింద్రాబాద్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళగానే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా న్యూ అప్డేట్ అని, నోటీస్ ఆన్ రివైజ్డ్ షార్ట్ లిస్ట్ డేట్ ఎగ్జామ్ డేట్ అండ్ సెక్షన్ వైజ్ మార్క్స్ ఫర్ సెకండ్ స్టేజ్ సిబిటి అని, దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఆర్ఆర్బి ఏఎల్పి టెక్నీషియన్ సంబంధించినటువంటి CN01 ఆఫ్ 2018 ఏఎల్పి టెక్నీషియన్ సంబంధించినటువంటి నోటీస్ ఆన్ రివైజ్డ్ షార్ట్ లిస్ట్ డేట్ ఎగ్జామ్ డేట్ అండ్ సెక్షన్ వైజ్ మార్క్స్ లిస్ట్ ఫర్ ద సెకండ్ స్టేజ్ సిబిటికి సంబంధించి డీటెయిల్స్ అని ఇక్కడ మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ స్టేజ్ సిబిటి రిజల్ట్ అనేవి నవంబర్ 2 రిలీజ్ చేయడం జరిగింది. కొంతమంది ఆర్ఆర్బిని కన్సిడర్ అయ్యి ఆర్ఆర్బి చేసినటువంటి మిస్టేక్స్ ని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ రాసినటువంటి ప్రతి క్యాండిడేట్ యొక్క క్వశ్చన్ పేపర్ని చెక్ చేసి అండ్ ఫైనలైజ్ మార్కులు చేసి వాళ్ళ యొక్క రివైజ్డ్ మార్క్స్ అనేవి మనకు ప్రొవైడ్ చేయబోతున్నారు. అది కూడా ఈ నెల 20వ తారీఖు రోజు, అంటే డిసెంబర్ 20వ తారీఖు రోజు మనకు రివైజ్డ్ రిజల్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా సెకండ్ స్టేజ్ సిబిటి ఎగ్జామ్ అనేది 21, 22, 23 తేదీల్లో జనవరి 2019 రోజులలో మొత్తం 6 షిఫ్ట్స్ 3 డేస్లలో, డైలీ 2 షిఫ్ట్స్ వైజ్గా 3 డేస్లలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు ఆఫ్టర్ ది సంక్రాంతి. అండ్ దీనికి సంబంధించినటువంటి పార్ట్ ఏ అండ్ పార్ట్ బి సంబంధించినటువంటి ఎగ్జామ్ సంబంధించినటువంటి సెక్షన్ వైజ్ మార్క్స్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ పార్ట్ ఏ వచ్చేసి 90 మినిట్స్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. వీ హ్యావ్ టు అటెండ్ 100 క్వశ్చన్స్. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఆల్రెడీ అఫీషియల్ నోటిఫికేషన్లో పేరా నెంబర్ 13.2లో మెన్షన్ చేసిన విధంగా ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ 25 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి 25 మార్క్స్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి 40 మార్క్స్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి 10 మార్క్స్, ఓవరాల్గా 100 మార్క్స్ అనేది కవర్ చేస్తున్నారు. సో ఈ 100 మార్క్స్కి 100 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది అండ్ దీనికి సంబంధించినటువంటి ఫైనల్ మార్క్స్ వీటిని కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఈ 100 మార్క్స్కి ఎన్ని మార్క్స్ వస్తే వాటిని మెరిట్ లిస్ట్ తీసుకొని వాటిని బట్టే పోస్ట్ అనేవి ఇవ్వబోతున్నారు. అండ్ పార్ట్ బి కనుక చూసుకున్నట్లయితే 60 మినిట్స్ అంటే 1 అవర్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. 75 క్వశ్చన్స్ ఇందులో ఉండడం జరుగుతుంది. ఆల్రెడీ 75 క్వశ్చన్స్ ఇన్ 60 మినిట్స్ అనే ప్యాటర్న్ ఆల్రెడీ మనం CBT-1లో అటెండ్ చేయడం జరిగింది కాబట్టి దీని గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. కాకపోతే ఎగ్జామ్ ట్రేడ్ ఎగ్జామ్ సిలబస్ సంబంధించి కనుక చూసుకున్నట్లయితే మొత్తం డీజీటీ సిలబస్, మనకు 10+2లో ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ సంబంధించినటువంటి సిలబస్ మొత్తం కూడా ఈ CBSE సిలబస్ని బేస్ చేసుకొని దీన్ని కన్సిడర్ చేస్తారు. అదేవిధంగా ఈ టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ది సెకండ్ స్టేజ్ సిబిటి అనేది 2 గంటల 30 నిమిషాల పాటు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. వన్స్ మీరు గనక ఎగ్జామ్ సెంటర్లోకి ఎంటర్ అయినట్లు, ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అయినట్లయితే 2.5 అవర్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత మీరు బయటకు రావడం జరుగుతుంది. సో టోటల్ మీరు పార్ట్ ఏ అండ్ పార్ట్ బి రెండు కూడా అటెండ్ చేసిన తర్వాత మీరు బయటకు రావాల్సి ఉంటుందని ఆర్ఆర్బి అఫీషియల్ మనకు చైర్పర్సన్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది మంచి గుడ్ న్యూస్ ఫ్రెండ్స్. ఎవరైతే ఆర్ఆర్బి ఏఎల్పి ప్రిపరేషన్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మనకు దాదాపుగా 1.5 మంత్ అని టైం అనేది దొరకడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ మనకు ఎగ్జామ్ సంబంధించినటువంటి సెక్షన్ వైజ్ మార్క్స్ రావడం ద్వారా దేంట్లో అయితే మార్క్స్ తక్కువగా ఉంటాయి దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయకుండా, దేంట్లో అయితే మార్క్స్ ఎక్కువ ఉంటాయి దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఛాన్స్ ఉంది. సో పార్ట్ 3 మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం ద్వారా హెవీ మార్క్స్ గెయిన్ చేయొచ్చు. సో 40 మార్క్స్ వచ్చినట్లయితే ఈజీగా బీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఈజీగా క్వాలిఫై అయిపోతారు. కాబట్టి ఎక్కడైతే కొన్ని పోస్టులు అనేవి ఎక్కువగా ఉన్నాయో వాళ్ళకి ఇది గుడ్ న్యూస్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మనకు ఆర్ఆర్బి ఏఎల్పి టెక్నీషియన్ సంబంధించినటువంటి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఎవరైతే ఈ ఎగ్జామ్కి ఇంకా ప్రిపేర్ కావట్లేదు వాళ్ళంతా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అండ్ మీ యొక్క ట్రేడ్ సిలబస్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుని ఆ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.